తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఆయన ఒక డాక్టర్, తర్వాత విద్యాసంస్థల అధినేత, తర్వాత రాజకీయాలపై ఆసక్తితో అనుకోకుండా కోడుమూరు నియోజకవర్గ వైసీపీ 2024 అభ్యర్థిగా ఎన్నుకోబడ్డారు. అయితే ఈయనకు ఈ అవకాశం ఎలా వచ్చింది, తదితర విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే మొదట కంటి డాక్టరు, తర్వాత విద్యాసంస్థల అధినేతగా కర్నూలు అందరికీ పరిచయము. అనుకోకుండా ఆదిమూలపు సతీష్కి కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఎలా బాధ్యతలు వచ్చాయి? చాలా సంతోషం. నా ఇంట్రడక్షను మరి అధినేత అన్నది నేను కూడా అంటే కరెక్షన్ చేయడానికి ఇష్టపడతాను. విద్యాసంస్థల నిర్వహణ బాధ్యత చేస్తున్నాను, తల్లిదండ్రులు వ్యవస్థాపకులు నేను నిర్వహణ చేస్తున్నాను. మరి కోడుమూరులో నాకు అవకాశం రావడానికి కారణం, నేను ముందుగా వైద్య విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు నేను కోడుమూరు వాస్తవ్యుడిగా ఉండి కోడుమూరులో కొన్ని కార్యక్రమాలు చేయడం, మరి విస్తృతమైనటువంటి శ్రేయోభిలాషులు, స్నేహితులు, రూరల్ మండలంలో ఎక్కువగా నాకున్నటువంటి బంధుత్వం అయితేనేమి, ఇవన్నీ దృష్ట్యా మరి అభ్యర్థులను గెలుపు గుర్రాలను వెతుకుతున్నప్పుడు పాతవారి కంటే కొత్తవారితో ప్రయాణించాలని పార్టీ నిర్ణయించినప్పుడు నా అభ్యర్థిత్వం తెరపైకి వచ్చి మరి నా యొక్క శక్తిని గమనించి నా అభిరుచిని, నా సంకల్పాన్ని, నా వ్యక్తిత్వాన్ని గమనించి నన్ను కొడుమూరు నియోజకవర్గానికి బాధ్యతలు అప్పగించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరి పాపులర్ టీవీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూసుకున్నారైతే మీరు మొదట ఒక వైద్య వృత్తిలో ఉన్నారు, తర్వాత విద్యాసంస్థల నిర్వహణ అంటున్నారు. ఈ రెండిట్లో కూడా ఎవరు మీ పైన విమర్శలు, ప్రతి విమర్శలు అనేటివి ఏముండవు, కానీ రాజకీయాలు అంటేనే ఒకరిపై ఒకరు బురద జల్లే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే అంత మంచి వృత్తిని మీరు వదిలేసి ఈ రాజకీయాలకు రావడానికి ప్రధాన కారణం ఏంటి? ముందుగా అవగాహన ఉండాలని నా ఉద్దేశం. బురద జల్లుతారని మనం అనుకుంటేనే అది బురద. మనం ఏదైనా మేము వైద్య వృత్తిలో చేసినప్పుడు జబ్బులను బురద అనుకో మేము. మేము వైద్యాన్ని నిర్వహించాలంటే మరి డిసీజ్ని ఫైట్ చేయాల్సినప్పుడు సొసైటీలో కూడా చాలామంది రకరకాల వ్యక్తిత్వాలు ఉంటాయి, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. అందరినీ కలుపుకొని మరి ప్రజలకు అవసరమైనటువంటి ప్రజలకు, పేద ప్రజలకు అందించాలి అంటే ఇవన్నీ భరించాలి. నేను భరించాలన్నంత పెద్ద పదం వాడను, కానీ నేను అవన్నీ మరి నాకు అవి అడ్డురావు, వాటిని మెట్లుగా అనుకొని ముందుకెళ్తానే తప్ప సద్విమర్శగా స్వీకరించి నేను నన్ను నేను మార్చుకుంటానికి, నన్ను నేను చెక్కుకోవడానికి ప్రయత్నం చేశానని తప్ప ఎప్పుడు మనసుకు తీసుకోను. మరి జబ్బులు వస్తుంటే మరి కోవిడ్ వచ్చింది, దాని లక్షణాలన్నీ కనుక్కొని ట్రీట్మెంట్ వ్యాక్సిన్ కనుక్కున్నట్టే వాటిని కూడా కనుక్కుంటానే తప్ప ఇవి బురదన్న ఆలోచన ఎప్పటికీ నా మనసుకు రాదు. 2024 వైసీపీ అభ్యర్థిగా కోడుమూరు నియోజకవర్గంగా ఆదిమూలపు సతీష్ పేరు ప్రకటించినప్పటి గురించి కూడా ఒక వర్గం వైసీపీ నేతలంతా కూడా మీ పైన విమర్శలు, అంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఒక కొత్త వివాదానికి తెరదీశారు, దీన్ని మీరు ఎలా చూస్తారు? దాన్ని వివాదమని అసలు నేను పరిగణించట్లేదు. దాన్ని వారి యొక్క ఆవేదన ఎవరికైనా ఉంటుంది, అది అని నేను పెద్ద మనసుతోటి, పెద్ద మనసు అని కూడా అవసరం లేదు, అది నేను అర్థం చేసుకోగలను. రేపు నేను ఉన్నప్పుడు ఇది ఎవరికైనా వచ్చినటువంటి మరి ఉద్వేగం అని నేను అంటాను. బాధ ఉంటుంది, ఆ దానిలో భాగంగానే ఈ యొక్క ఆలోచనే తప్ప వారు అందరూ ఏకతాటిపై వైఎస్ఆర్సీపీకి సహకరిస్తారు, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు, మీరు కూడా వినింటారు, పార్టీకి విధేయులమనే చెప్పినారు అందరు కూడా, నా గురించి అన్నారు తప్ప అది రాబోయే రోజుల్లో ఇంటిలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు, అది 2 రోజుల్లో అన్నీ సమసిపోతాయి, నామినేషన్ టైంకి అన్నీ సమసిపోతాయి. రేపు వాళ్ళందరూ కూడా సహకరిస్తూ మరి వైఎస్ఆర్సీపీని అత్యధిక మెజారిటీతో గెలిపబోయే వాళ్ళలో వాళ్లే ముందుంటారు, వారి ఓట్లే కీలకమవుతాయి, వారే నన్ను ముందుండి గెలిపిస్తారని నేను ఈ సందర్భంగా మరి వాళ్ళకి పిలుపునిస్తూ వారందరి సహకారం నాకు తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే జగనన్న ఆశీస్సులు ఉన్నాయి, జగనన్న పంపించినటువంటి సుశిక్షుడైన కార్యకర్తగా నేను వాళ్ళ ముందు వచ్చాను అని తప్ప నేను ఎవరిని విభేదించి ఎవరి పట్ల నాకు వివక్ష లేదు. అందరూ కార్యకర్తలు సమానము, ప్రతి ఓటరుకు న్యాయం చేయాలి. మరి జగనన్న చెప్పినట్టు పార్టీ చూడము,
మరి వర్గం చూడము, ఏమీ చూడమని చెప్పినప్పుడు నేను కూడా అదే లక్ష్యంతో నా వల్ల మంచి జరిగితేనే ఓటేయండి అని అడుగుతాను. ఎవరిని వేధింపులు అన్న ఆలోచన లేవని. మీరు మీ పేరు ప్రకటించినప్పటి నుంచి కూడా ఆదిమూలపు సతీష్ గారు కోడుమూరు నియోజకవర్గం మొత్తం కూడా విస్తృత స్థాయిలో అంటే తిరుగుతూ ఉన్నారు, పర్యటనలు చేస్తూ ఉన్నారు మీ గెలుపు కోసం. కాకపోతే ఒక వర్గం వైసీపీలో ఉన్నటువంటి ఒక వర్గం వారినే కలుపుకొని వెళ్తా ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే వర్గాన్ని కలుపుకొని పోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు బహిరంగంగానే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు. వారందరినీ మీరు అంటే కూల్ చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? లేదు సార్, కూల్ అన్నది లేదు, బహిరంగ ప్రకటన అన్నది లేదు. కానీ వారి ఆవేదన కొంతవరకు ఉంటుంది కదా, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ప్రెస్ మీట్ చెప్పి చెప్తారు, ఒకరు లోపల బాధపడతారు, ఒకరు ఇంకొక రకంగా చేస్తారు, ఇంకొక రకంగా చేస్తారు. మరి ఎవరైనా ఫెయిల్ అయినప్పుడు ఇంట్లో పిల్లోడు దుంకుతాను బాయలో అంటే దుంకుతారా, మళ్ళీ తెచ్చుకుంటాం, మళ్ళీ పరీక్ష రాయించుకుంటాం, సంజాయించుకుంటాం. ఇప్పుడు నా ఒక్కడి విషయమే కాదు కదా, నంది కొట్టుకూరులో జరిగింది, 62 నియోజకవర్గాలు కొత్త అభ్యర్థులను చేస్తున్నప్పుడు ప్రతి చోట ఇది మీరు అందరికి ఇది తప్పకుండా మా పార్టీలో మా పార్టీకి ఉన్నటువంటి మరి ఒక క్రేజ్ అని నేను అనుకున్నాను. అందరూ పార్టీలో ఒక తాటిపై వస్తారు, జగనన్న పట్ల నమ్మకం ఉంది. ఈ వారం రోజులు వాళ్ళకి నేను పిలుపునిస్తున్నా అంటే నేను తప్పకుండా వారి ఆవేదన నన్ను అర్థం చేసుకోగలను, త్వరలో కలుసుకుంటాను. ఇప్పుడు వెళ్ళి కలుసుకోవడం వల్ల అంటే అనకూడదేమో కానీ పొడి మీద కారం చెల్లినట్టు మళ్ళీ నేను వాళ్ళకి కనిపించి వాళ్ళ బాధను పెంచడం తప్ప వేరేం లేదు. ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. నేను చాలామంది ఇండ్లకు కూడా వెళ్ళి కలిశాను, అందరికీ తెలుసా విషయం. ప్రతి ఒక్కరింటికి వెళ్ళి కలిశాను, ప్రతి ఒక్కరిని ప్రత్యక్షంగా ఆహ్వానించాను. కాకపోతే అందరు చెప్పింది టైం పడుతుంది కదా సార్, మనసు దుఃఖపడింది, కొంత టైం ఇవ్వండి, చేస్తాం మీకు, మీరేమీ అధైర్యపడద్దండి అని నన్ను ఓదార్చి పంపించిన నాయకులు చాలామంది ఉన్నారు. కొంత ఆవేశం కూడా ఉంది. మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరూ ఆ నెగిటివిటీని సమానంగా తీసుకోలేరు. కొంతమంది ఆవేశపడతారు, కొంతమంది గౌరవంగా డిగ్నిఫైడ్గా తీసుకుంటారు. అందరూ నాయకులు పేర్లు చెప్పాను కానీ ఇప్పుడు నిన్న వచ్చినటువంటి ప్రెస్లో మీరు చూస్తే 5% ఉంటారు అంతే. 95% మంది నా వెనకే ఉన్నారు, నా వెనకంటే వైఎస్ఆర్సీపీ వెనక. ఎందుకంటే నా అని ఎందుకన్నానంటే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరి రిప్రజెంటేటివ్గా నేను నియోజకవర్గంలో వచ్చాను కాబట్టి నా వెనక అందరు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి నా వెనక ఉన్నారు కాబట్టి ఎక్కడ ధైర్యం లేదు, వారు కూడా త్వరలో రాబోతున్నారు. కోడుమూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా కోడుమూరు నియోజకవర్గం మొత్తం కూడా చాలామంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ అభివృద్ధి అనేది పెద్దగా జరగలేదని ఒక వాదన వినిపిస్తుంది. ఒకవేళ 2024 ఎన్నికల్లో కోడుమూరు సతీష్కి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏవైనా సరే పరిష్కరించాలని మీరు ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు? తప్పకుండా అండి. మనం పోయిన వాళ్ళంతా మంచి వాళ్ళు, ఉన్నవాళ్ళు వాళ్ళ తీపి గుర్తులు అన్నట్టు పోయిన వాళ్ళ మీద మనం ఎందుకు నిందలేస్తామండి? వాళ్ళు ఏదో ఒక విధంగా చేపట్టే అభివృద్ధి ఈరోజు ఇంతవరకు వచ్చింది. వాళ్ళ ప్రయత్నాన్ని నేను తప్పకుండా గౌరవిస్తాను. అంతకుముందు ఆల్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఆఫ్ కోడుమూరు, ఇంతకుముందు గత ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చేసినారనే నా నమ్మకం. నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను చిత్తశుద్ధితోటి మీరు ఇందాక అన్నట్టు విద్యాసంస్థల నిర్వహణ వైద్య వృత్తిని అన్నీ పక్కన పెట్టి నా పూర్తి సమయాన్ని ప్రజల అభివృద్ధికి కేటాయిస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఏవైతే మరి ప్రాజెక్ట్స్ ఉన్నాయో, పెండింగ్ ప్రాజెక్ట్స్ అయితేనేమి, మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితేనేమి, అన్నిటికంటే ముఖ్యంగా పాలన, ఏ అవినీతి లేకుండా పాలన జరిపించడానికి మరి ముఖ్యంగా మాకు సామెత ఉంది. రాజకీయాల్లోకి వస్తే కార్యకర్త పిలిస్తే కంచంలోనే లేచి రావాలని, అంత సమయాన్ని పూర్తిగా ప్రజలకు అంకితం చేస్తాను. కష్టే పల్లి అన్నారు, నా కష్టం వ్యర్థం కాదు. నా ప్రతి నిమిషము, ప్రతి స్వేద బిందువు, నా ప్రతి చెమట బిందువు అభివృద్ధికే తప్ప రాజకీయాలకు ఉపయోగించనని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఎటువంటి రాజకీయం లేదు, ప్రజలకు సేవలు అందించడం, ప్రతి కార్యకర్తకు న్యాయం చేయడం, ప్రతి కార్యకర్తకు వారి తగినంత వారికి గుర్తింపు ఇవ్వడానికే నేను సంకల్పించుకొని ప్రయత్నం చేశానని తప్ప నిస్వార్థంగా సేవ చేయాలన్న ఉద్దేశంతోనే వచ్చాను. నాకున్న కుటుంబ నేపథ్యం దీనికి తార్కాణమని మరొకసారిగా అందరికీ తెలియజేసుకుంటాను. ఇది ఏదైతే కోడుమూరు నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ ఒక వర్గంలో అసమ్మతి అయితే ఉండడం అయితే వాస్తవము, కాకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వర్గీయులు వారికి సీటు రాలేదని కాస్త అసమ్మతి అయితే ఉంది. కాకపోతే 2024
జగనన్ననే గెలిపించాలనే లక్ష్యంతో తనను కూడా కోడుమూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా గెలిపించేందుకు ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కలుపుకొని పోయి 2024 ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా తనకు సపోర్ట్ చేశారని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పేసి కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలుస్తున్న పరిస్థితి.